ओम नमो वेंकटेशाय जगद्गुरु स्वरूप जीवतत्व सुबोधा गोविंदा गोविंदा परम पवित्रमैनटुवंटि तिरुमल क्षेत्रंलो श्रीवारी नवरात्र ब्रह्मोत्सव सुकालंलो श्रीवारी गरुड सेव जरुगुपोतुन्नटुवंटि संधिकालंलो మనమందరం శ్రీవారి అనుగ్రహంతో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి ఈ శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికే ఇక్కడ కూర్చుని ఉన్నాము. అందరం ముందుగా గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనమందరం కూడా ఆ శ్లోకాలను ఆ వాక్యాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం. మనమందరము 40 రోజులుగా ఈ శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము. ఈ 40 రోజులుగా మనం ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఉపదేశానికి పూర్వరంగాన్ని బాగా అర్థం చేసుకున్నాం. ఆ పరమాత్మ చేసినటువంటి ఉపదేశం మనకు చేరేలాగా చక్కగా పూర్వరంగాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ పరమాత్మ మనకు చేస్తున్నటువంటి ఉపదేశాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని శ్రీ భగవానువాచ. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ
నాను శోచంతి పండితాః అనే శ్లోకంతో ప్రారంభించుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఉద్దేశించి ఇట్లా చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వు అశోచ్యాన్ అన్వశోచః, నువ్వు ఆలోచించటానికి వీలులేని, శోకించడానికి వీలులేని విషయాలలో, అంటే భీష్మద్రోణాదులు పెద్దలు వారి విషయంలో ఆలోచించి శోకానికి గురవుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచః. పైగా ఈ శోకం అనేది మోహంతోనే వస్తుంది అని మనం ఉపోద్ఘాతంలో ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి నీవు మూఢుడివి. మూఢుడు అనే మాటని మనం కొంచెం తిట్టులో వాడుతూ ఉంటాము. మూఢుడు అనటం పెద్ద తిట్టు కాదు, మోహం ఉన్నవాడు మూఢుడు. మోహం అంటే అజ్ఞానం, అజ్ఞానం ఉన్నవాడు మూఢుడు. అంటే నీ ఆలోచన అజ్ఞానులు చేసేట్లుగా ఉంది. కానీ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, పండితులు మాట్లాడేటువంటి మాటలన్నిటినీ మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావాదాహ అంటే పండితులు తమ జ్ఞానంతో ఏ వాదనలైతే చేస్తారో అటువంటి వాదనలన్నిటినీ నీ మాటల్లో ఉంచుతున్నావు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటే ఆలోచించటం మూఢుడుగా, సామాన్యుడుగా, సాధారణంగా ఆలోచిస్తున్నావు, మాట్లాడటం మాత్రం ఎక్కువగా మాట్లాడుతున్నావు. కాబట్టి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తున్నావు. విరుద్ధమైన స్వభావాన్ని ప్రదర్శిస్తున్నావు అనంటే ఆలోచించవలసిన విధానం ఏమిటి అనే ప్రశ్న వస్తే, గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. పండితులైతే వీరు మరణిస్తారు, వీరి యొక్క ప్రాణాలు పోతాయి, ఆ పోయే ప్రాణాలకు నేనే కారణమవుతాను, నేనే వాళ్ళ మరణానికి బాధ్యుణ్ణి అని గాని, అగతాసూంశ్చ వారు ప్రాణాలు పోవు, వారు ఇలాగే ఉంటారు అని గాని ఎవరు ఆలోచించరు. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. పండితులైతే గనక ఎవరూ శోకాన్ని పొందరు. వారు ప్రాణాలతో ఉండని, ప్రాణాలు విడిచిపెట్టి పోని, ఎలా ఉన్నా సరే పండితులైతే శోకాన్ని పొందరు. నీవు పండితులలాగా మాట్లాడుతున్నావు కానీ అపండితులలాగా, అంటే అజ్ఞానులలాగా, సాధారణ జనంలాగా శోకానికి కూడా గురి అవుతున్నావు అని ఉపదేశం ప్రారంభించాడు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ శ్రీ భగవాన్ ఉవాచ అనే మాటతో ప్రారంభిస్తే బాగుంటుంది అని ప్రారంభించుకున్నాము. దీనికి కూడా చిన్న ఉపోద్ఘాతం చెప్పుకుని మనం ఇందులోకి దిగాలి. వాస్తవానికి ఏమిటి ఇక్కడ సమస్య, ఏం జరుగుతోంది ఇక్కడ అనేది రెండు చూసుకోవాలి మనం. సమస్య ఏంటి? అర్జునుడి యొక్క సందేహము, అర్జునుడి యొక్క శోకము, లేదా సాధారణ జీవుల యొక్క మోహం, ఇది సమస్య. ఏం జరుగుతోంది అంటే ఆ మోహాన్ని, ఆ శోకాన్ని, ఆ సందేహాలని తీర్చటానికి జగద్గురువు ఉపదేశం చేయబోతున్నాడు. ఇది జరుగుతున్నది అంటే ఒక గురువు శిష్యుడికి ఉపదేశం చేయబోతున్నాడు. గురువుకి శిష్యుడికి ఉండేటి సంబంధం ప్రపంచంలో ఎలా చూసుకున్నా సరే చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి సంబంధం. గురు శిష్యుల సంబంధం చాలా నిజాయితీతో కూడి ఉంటుంది. నిజమైన శిష్యుడు, నిజమైన గురువు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు గురు శిష్యులు కాదు. నిజాయితీతో కూడిన సంబంధం కాబట్టి అన్ని నిజాలే వస్తాయి. మీరేమన్నా సందేహంగా నన్ను చూస్తే చూడవచ్చు, అదేమిటి, తల్లి కొడుకులకు ఉండే సంబంధం కూడా నిజాయితీతో కూడిన సంబంధమే కదా అని. నిజమే, తల్లి కొడుకుల సంబంధం కూడా నిజాయితీ సంబంధమే. కానీ తల్లి అంటే ఎవరు? ప్రథమ గురువు. కాబట్టి గురు శిష్యుల సంబంధమే అది కూడా. పోనీ తండ్రి కొడుకుల సంబంధం నిజాయితీతో కూడింది కాదా? నిజాయితీతో కూడిందే. కానీ తండ్రి కూడా నిసర్గ గురువు, సహజంగా గురువు, కాబట్టి అది కూడా గురు శిష్య సంబంధమే. కాబట్టి మీరు ఏ సంబంధం తీసుకొచ్చినా సరే అది గురు శిష్య సంబంధమే అవుతుంది. గురు శిష్య సంబంధమే నిజాయితీతో కూడుకున్నటువంటి సంబంధం. ఇతర సంబంధాలు ఎలా ఉన్నాయని మనం కుదిరితే ఆలోచించుకుందాం, లేదా మరొకసారి విచారించుకుందాం. నిజాయితీతో కూడిన సంబంధం కాబట్టి నిజమేమిటో అదే చెప్పాలి గురువు. శిష్యుడు కూడా ఆ నిజాన్ని తెలుసుకునేందుకు ఉత్సాహపడాలి. ఇది ఈ సంబంధంలో ఉండేటువంటి ప్రాథమికమైన నియమం. అంటే గురువు
శిష్యుడి యొక్క మోహం గాని, శిష్యుడి యొక్క సందేహం గాని, శిష్యుడి యొక్క శోకం గాని ఏం చెప్తే పోతుందో ఆ విషయాన్నే చెప్పాలి. శిష్యుడు దాన్ని యథాతథంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక మాట అన్నా సరే, పడైనా సరే ఆ విషయాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇది గురు శిష్యుల సంబంధంలో ప్రాథమికమైనటువంటి అంశం. అందువలన పరమాత్మ జగద్గురువు ఆయన ఈ అర్జునుడి యొక్క సందేహాలకు గాని, అర్జునుడి యొక్క శోకానికి గాని, లేదా సాధారణ మానవుల యొక్క మోహాలకు గాని మూలం ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని వీళ్ళందరికీ, సాధారణ జనులకి అందరికీ కూడా ఈ శోక మోహాలకు గాని సందేహాలకు గాని మూలం ఏమిటి అంటే వారికి ఆత్మతత్వ జ్ఞానం లేకపోవటం. కొంచెం మీకు వీలుగా ఉండాలి అంటే ఒక మాట అనుకోవచ్చు, హూ యామ్ ఐ అని తెలియకపోవటం, నేనెవరిని అని తెలియకపోవటం. ఇది ప్రాథమికమైన సమస్య. ఇది తెలియకపోవటం వలన ఇవన్నీ ముంచుకొస్తున్నాయి. మనం నిన్న చెప్పుకున్నటువంటి ధర్మ సందేహాలు కానీ, ఇది ధర్మమా అది ధర్మమా అనే సందేహం కానీ, కర్తవ్యాకర్తవ్య సందేహాలు కానీ ఏవి వచ్చినా సరే ఇందులోంచే పుట్టుకొస్తున్నాయి, ఆత్మతత్వజ్ఞానం లేకపోవటం వలన. కాబట్టి ప్రాథమికంగా ఏం చెయ్యాలి ఈ జగద్గురువు అంటే ఆత్మతత్వాన్ని ఎంతో కొంత విశదీకరించాలి. ఎంతో కొంత ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా విశదీకరించటం చాలా కష్టమైన పని. అందులోనూ సందర్భం కొంచెం మార్పులో ఉన్నది, సందర్భం కర్తవ్యాకర్తవ్య విచారణలో కూడా ఉన్నది కాబట్టి పూర్తిగా ఆత్మతత్వ విచారణ చేసేసి ఆత్మతత్వ జ్ఞానాన్నే చెప్తానన్నా గురువుకి ఇబ్బంది, శిష్యుడికి కూడా ఇబ్బంది. కాబట్టి ఈ ఆత్మతత్వ విచారణతో ప్రారంభించి, ఆత్మ అంటే ఎవరు, ఏ రకంగా ఉంటాడు అని ప్రారంభించి ధర్మ నిర్ణయాన్ని చేయబోతున్నాడు. అందుకని ముందుగా ఏం ప్రారంభించాడంటే, నీలో ఉండే దోషం ఇది. ఏంటి నీలో ఉండే దోషం? నీకు ఆత్మతత్వ జ్ఞానం అబ్బలేదు. ఎందుకు అబ్బలేదు అంటే, ఆత్మతత్వ జ్ఞానులు ఏ రకంగా మాట్లాడతారో అలా నువ్వు మాట్లాడటం లేదు. ఆత్మతత్వజ్ఞానులకు పేరు ఏమిటి? పండితాహ. లోకంలో పండితాహ పండితాహ పండితులు, ఆ పండితులు ఈ పండితులు అని మనం వింటూ ఉంటాం. వారు తక్కువ స్థాయి పండితులు అనుకోవాలి. ఆత్మతత్వజ్ఞానం ఉన్నవారే నిజమైన పాండిత్యం గలవారు. కాబట్టి పండితాహ, పండితులు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా ఆలోచిస్తారు, నువ్వు అలా ఆలోచించి అలా మాట్లాడుతున్నావా అంటే, నీవు పండితులలాగా ఆలోచించటం లేదు కానీ చాలా తెలివైన వాడిలాగా మాత్రం మాట్లాడుతున్నావు. నీ ఆలోచన ఎలా ఉంది అంటే, భీష్మద్రోణాదులను నేను సంహరిస్తాను, లేదా భీష్మద్రోణాదులను నేను సంహరించవలసి వస్తుంది, నా వల్ల వాళ్ళు మరణిస్తారు అని నీ ఆలోచన ఉంది. భీష్మద్రోణాదుల గురించి ఆలోచించవలసిన అవసరం నీకేముంది? భీష్మద్రోణాదులు వాళ్ళు సవ్యమైన దారిలో ఉన్నారు. వారు ఆలోచిస్తున్నారా, భీష్మద్రోణాదులు యుద్ధం మేము కౌరవ పక్షంలో ఉన్నాము, అధర్మ పక్షంలో ఉన్నాము, మేము యుద్ధం సరిగ్గా చేయకూడదు అని అనుకుంటున్నారా? నిజంగా భీష్మాచార్యుడు కానీ ద్రోణాచార్యుడు కానీ అర్జునుడు వస్తే వదిలిపెడతారా? ఏ సందర్భంలోనూ వదిలిపెట్టరు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నెరవేరుస్తారు. ఏ పక్షంలో ఉన్నా సరే వారి కర్తవ్యం ఏంటో వారికి తెలుసు, వారు ఆలోచించకుండా చేస్తున్నారు. ఈ శశభిషలన్నీ వాళ్ళకి లేవు, ఎందుకంటే వాళ్ళు సద్వృత్తాహ, మంచి మార్గంలో ఉన్నారు వాళ్ళు. నువ్వే మార్గంలో ఉన్నావు? సందేహ మార్గంలో ఉన్నావు. ఇంతేకాదు, వాళ్ళు పరమార్థత నిత్య స్వభావులు. వాళ్ళను నువ్వు సంహరించగలిగిందేముంది? భీష్ముణ్ణి సంహరిస్తాను, ద్రోణుని సంహరిస్తాను అని అనుకుంటున్నావు కదా. సంహరిస్తే చచ్చిపోయేవాళ్ళ వాళ్ళు? చచ్చిపోయేది దేహమా లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మస్వరూపమా? ఇది నీకేమన్నా అవగాహనలోకి వచ్చిందా? నువ్వు చదువుకున్నావు కదా, ఉపనిషత్తులని ఉటంకిస్తున్నావు కదా, ఉపనిషత్తుల్లో ఇలా ఉన్నదా? లేదు. అంటే నీ యొక్క విద్య దీనికి అనుకూలంగా ఉంది కానీ నీ ఆలోచన అటువైపు వెళ్ళటం లేదు. ఏ రకంగా వెళ్ళటం లేదు? భీష్మద్రోణాదులు ఆలోచించినటువంటి ధర్మ మార్గంలో కూడా వెళ్ళటం లేదు. లేదా భీష్మద్రోణాదులందరూ నిత్యమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపాలు అని కూడా వెళ్ళటం లేదు. నీ మాటలు ఎలా ఉన్నాయంటే, అబ్బో చాలా పెద్ద పెద్ద మాటలుగా ఉన్నాయి. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యోయ్యో నా బంధువులందరినీ నేను సంహరించేస్తాను, వీళ్ళందరూ నా వల్ల చచ్చిపోతారు, చచ్చిపోతే నాకు పాపం చుట్టుకుంటుంది, వీళ్ళందరూ చచ్చిపోతే నేను రాజ్యభోగం ఏమనుభవిస్తాను, నేనేం సుఖపడతాను అని ఈ రకంగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.
కానీ నీ పెద్ద మాటలకి నీ యొక్క ఆలోచనకి ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే భీష్మ ద్రోణాదులు ప్రాణాలతో ఉండని లేదా ప్రాణాలు కోల్పోని గతాసూన్ అగతాసూంశ్చ ఏ రకంగా ఉన్నా సరే పండితులు ఆత్మజ్ఞానులు అలా ఆలోచించరు. ఆత్మజ్ఞానులు ఎలా ఆలోచిస్తారంటే ఆత్మకు ఏ విధమైనటువంటి మరణము లేదు అనే ఆలోచిస్తారు, ఆ మరణానికి నేను హేతువును కాను అనే ఆలోచిస్తారు. కాబట్టి నీ ఆలోచన విధానం బాగా లేదురా అబ్బాయి అని మొదటి మాట చెప్పేశాడు. ఆ ఆలోచన విధానం బాగా లేదు అని చెప్పటంలోనే ఏ రకంగా ఆలోచించాలి అని కూడా పెట్టేశాడు. అంటే ఆయన ప్రారంభించింది చక్కగా, ఆత్మ నిత్యమైనది, ఆత్మస్వరూపము నిత్యమైనది, ఆత్మకు ఎటువంటి మరణము లేదు అని ప్రారంభించాడు. దీనితో ప్రారంభించి ఇంకా 21 శ్లోకాల్లో ఈ విషయాన్ని చాలా విస్తారంగా చెప్పబోతున్నాడు. పై శ్లోకానికి వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు, అసలు చెప్పవలసింది మొదలు పెట్టుకోవడం కూడా లేదు మనం. ఈ మాట చెప్పే హక్కు, ఈ మాట చెప్పే దమ్ము, ఈ మాట చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరు ఈ మాట చెప్పగలరు? భీష్మద్రోణాదులు ఈ విధంగా ఆలోచించరు, భీష్మద్రోణాదులకు మరణము లేదు అని చెప్పేవాళ్ళెవరు, చెప్పగలిగిన వాళ్ళెవరు? అంటే ఒక్కడే చెప్పగలడు. ఎవరు చెప్పగలరు? భగవంతుడు ఒక్కడే చెప్పగలడు. అందుకనే ప్రారంభంలో ఏమని మొదలు పెట్టుకున్నాం, శ్రీ భగవాన్ ఉవాచ అని మొదలు పెట్టుకున్నాం. భగవంతుడు ఒక్కడే చెప్పగలడు అని ఎలా నిర్ణయిస్తాం మనం? భగవంతుడికి ఒక్కడికైనా ఈ మాట చెప్పే అధికారం ఉన్నది అంటే భగవంతుడికి ఒక్కడికే ఈ మాట చెప్పే అధికారం ఉంది. ఎందుకంటే ఆ భగవంతుడు లక్షణమే అలా ఉంది. భగవంతుడు లక్షణం ఏమిటి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః వైరాగ్యస్య చ జ్ఞానస్య షణ్ణాం భగ ఇతి ఇంగన అని భగ అనే శబ్దానికి 6 అర్థాలు చెప్పారు. భగ అనే శబ్దానికి ఐశ్వర్యం అని అర్థం, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనం అనుకునే సంపద కాదు, సామర్థ్యం. ఎటువంటి సామర్థ్యం? ఈ జగత్తును, ఈ ప్రపంచాన్ని ఏమైనా చేయగలిగినటువంటి సామర్థ్యం. జగత్ కర్తుమ కర్తుం వా చాన్యథా కర్తుమీశతే యస్స ఈశ్వర ఇత్యుక్త సర్వజ్ఞత్వాదిభిర్గుణై అని చెప్తోంది సరస్వతి రహస్యోపనిషత్తు. ఈ ప్రపంచాన్ని చేయగలడు ఆయన, చేయకుండా ఉండగలడు, ఇంకో రకంగా కూడా చేయగలడు. అట్లాంటి సామర్థ్యం ఉన్నవాడు, నిరంకుశమైనటువంటి సామర్థ్యం ఉన్నవాడు, సమగ్రమైనటువంటి సామర్థ్యం, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ఉన్నవాడు. కాబట్టి ప్రపంచం యొక్క పుట్టుకలు, స్థితులు, నాశనాలు అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆయనకు ఈ మాట చెప్పే అర్హత ఉంది, ఆయనకు ఈ మాట చెప్పే అధికారం ఉంది, ఆయన తెలుసుకున్నాడు దీన్ని. ధర్మస్య సమగ్రస్య ధర్మస్య భగ ఇతి ఇంగన, ఆ ధర్మానికి కూడా భగమని పేరు. ఆ సమగ్రమైనటువంటి ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది? ఈ ధర్మాన్ని ఉపదేశం చేసిందెవరు? ధర్మానికి ఫలితాలను ఇచ్చేదెవరు? ధర్మ మార్గంలో మనల్ని ప్రవర్తింపజేసేదెవరు? అంటే ఆ భగవంతుడే. కాబట్టి ధర్మ విషయంలో సందేహాలు వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా చెప్పగలిగినది కేవలం భగవంతుడు మాత్రమే. ఎందుకంటే ఆ ధర్మాన్ని ఉపదేశం చేసి ఆ ధర్మానికి ఫలితం ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఆయనకొక్కడికే ఉంది. యశసః సమగ్రస్య యశసః, ఈ ప్రపంచంలో కీర్తి అనేది ఉంది అంటే ఎవరికి ఉంది అంటే కేవలం ఆ ఈశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఏ రకమైన కీర్తి? ఈ ప్రపంచాన్ని పుట్టించింది ఎవరు? ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని సంహరించి తనలో ఐక్యం చేసుకునేది ఎవరు అని అడిగితే ఒకే సమాధానం చెప్తున్నాం. ఎవరు? ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు అని చెప్తున్నాం. కాబట్టి అలాంటి కీర్తి ఉన్నది ఆయనకొక్కడికి మాత్రమే. కాబట్టి ఆ కీర్తి కలిగిన వాడు మాత్రమే ఈ సమాధానం చెప్పగలడు. ఇంతేకాదు, శ్రియః భగ అంటే శ్రీ లక్ష్మీ అని కూడా పేరు. ఈ శ్రీహి అనే శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో లెక్కలేవు. సంపద అనే అర్థం తీసుకుందామా? సమగ్రమైన సంపద ఎవరి దగ్గర ఉంది? ఆ లక్ష్మీపతి దగ్గరే ఉన్నది సాక్షాత్తుగాను. సమగ్రమైనటువంటి మోక్ష లక్ష్మి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది, మోక్షానికి కూడా శ్రీ అనే పేరు. సమగ్రమైనటువంటి కాంతి ఎవరి దగ్గర ఉంది? ఆ స్వప్రకాశ చైతన్య స్వరూపుడైనటువంటి ఆయన దగ్గరే ఉన్నది. సమగ్రమైనటువంటి శోభ ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి ఇట్లాంటి స్వప్రకాశ చైతన్య రూపమై నిత్యముక్త స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ దగ్గరే ఈ భగం ఉన్నది. కాబట్టి ఆయనకు మాత్రమే ఈ మాట చెప్పే అధికారం ఉంది.
ఇంత లక్ష్మీపతి కదా, ఇంత సంపద ఉన్నవాడు కదా, చక్కగా అనుభవిస్తాడు ఆయన భోగభాగ్యాలను. అంటే అనుభవించడు. ఎందుకంటే వైరాగ్యస్య భగ ఇతి ఇంగన, సమగ్రమైనటువంటి వైరాగ్యం ఆయన ఎందే ఉంది. ఆయనకి ఇంత లక్ష్మి ఉన్నా, ఇంత సామర్థ్యం ఉన్నా, ఇంత సంపదలున్నా సరే ఏ రకమైన కోరిక లేదు, ఏ రకమైన రాగద్వేషాలు లేవు. వైరాగ్యానికి నిజమైన ఉదాహరణ పరమాత్మ. మనం వెంటబడి ఆయన వెంటబడి బ్రహ్మోత్సవాలు చేసుకోవాల్సిందే, గరుడ సేవ చేసుకోవాల్సిందే, మరొకటి చేయవలసిందే తప్ప ఆయనకు ఫలానాది కావాలి అని ఏమీ లేదు. మనం మన ఫలితం కోసం ఆయన వెంటబడి ఆయనకు సేవలు చేస్తాం, ఆయనకు మన సంపదతో కొలుపులు చేస్తాం, మన సంపదలతో ఆయన్ని కొలుస్తాం అంతే తప్ప ఆయన సంపదల్ని ఆయన ఎప్పుడూ వాడుకున్న దాఖలాలు లేవు. ఆయన సంపదల్ని ఏమన్నా ఇస్తే ఇస్తే మనలాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప. కాబట్టి సమగ్రమైన వైరాగ్యానికి చిహ్నం, సమగ్రమైన వైరాగ్యానికి ఆశ్రయం ఆ భగవంతుడు. కాబట్టి ఆయన ఈ మాట చెప్పగలడు. ఇంతేకాదు, వీటన్నిటిని మించి సమగ్రమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అంటే కేవలం ఆ పరమాత్మ దగ్గరే ఉన్నది. ఆ సమగ్రమైనటువంటి జ్ఞానానికి ఆశ్రయం కాబట్టే, ఆ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆయన వద్ద ఉన్నది కాబట్టే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా చెప్తున్నాడు. ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ఒకటే మాట, ఏం చెప్పాలి, సందేహం పోయే విషయం చెప్పాలి, శోకం తొలగిపోయే విషయం చెప్పాలి. ఎట్లా చెప్పాలి, ఇలా చెప్పాలి, అశోచ్యానన్వశోచస్త్వం అని ప్రారంభించే చెప్పాలి. మొదలు అర్జునుడిలో ఉండేటువంటి కొన్ని భ్రమలను వాటిని తొలగించాలి. నేను చాలా విద్యావంతుణ్ణి, నేను చాలా ప్రజ్ఞావంతుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని అనేటువంటి భ్రమలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, నాకు చాలా దయ ఉంది, నాకు స్వజనం మీద ప్రీతి ఉంది, ఇలాంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మొదలు తొలగించాలి. తొలగించి నీ తెలివి తెలివి కాదు, నీ తెలివి తెలివి కాదు, ఎందుకంటే తెలివైన వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా నువ్వు ఆలోచించటం లేదు. తెలివైన వాళ్ళు ఎలా ఆలోచించాలి, పరమాత్మ అంటున్నాడు నాలా ఆలోచించాలి. ఎందుకంటే నిజమైన తెలివి ఎవరికి, పరమాత్మకే ఉంది. సమగ్రస్య జ్ఞానస్య భగైతి ఇంగన అనుకున్నాం కదా, నిజమైన తెలివి నిజమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది, పరమాత్మ దగ్గరే ఉన్నది. కాబట్టి ఆ పరమాత్మలాగా ఆలోచించాలి, మరెవరిలాగా ఆలోచించడానికి వీలు లేదు. ఇంతటితో అయిపోయింది అనుకోక్కర్లేదు, ఇంకా కూడా చాలా ఉంది. భగమనే శబ్దానికి ఇంకా కూడా ఉంది. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవాన్ ఇతి అని ఇంకొక పురాణంలో వాక్యం. భూతానాం అంటే ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి వస్తువు యొక్క ఉత్పత్తి ఎవరికి తెలుసు, ఆ పరమాత్మకు తెలుసు. ప్రతి వస్తువు యొక్క నాశం ఎవరికి తెలుసు, పరమాత్మకే తెలుసు. కాబట్టి ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆయనకి తెలుసు. పోని ఈ జీవులు ఎక్కడికి వెళుతున్నారు మరణానంతరం, ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా మనకి, పోని ఎక్కడికి వెళతామో ఏమన్నా అవగాహనైనా ఉందా, కనీసం వచ్చాము వచ్చిన వాళ్ళం ఉంటున్నాము, ఇదైన తర్వాత తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాము మనకు తెలియనే తెలియదు. ఏమీ నేనేమి అపశకునం మాట్లాడటం లేదు కదా, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను కదా. మనకి ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళతామో కూడా తెలియదు. కానీ జీవులందరూ ఒక్కళ్ళు కాదు, అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం స్పష్టంగా అవగాహనలో ఉంచుకున్నవాడు ఆ పరమాత్మ. కాబట్టి ఈ భీష్మద్రోణాదులు మరణిస్తారా మరణించరా, మరణిస్తే ఎక్కడికి వెళతారు, మరణించేది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ ఎవరికి సమగ్రంగా తెలుసు అంటే ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ భగవంతుడికి ఈ మాట చెప్పే అర్హత ఉంది, అధికారం ఉంది. ఏంటి, గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయా లేవా నీకు తెలుసా, తెలియదు కదా. నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎటు పోతారు తెలుసు నాకు, కాబట్టి నేను చెప్పగలను గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. ఇంతేకాదు, వేత్తి విద్యాం అవిద్యాంచ, ఆయనకి విద్య అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు, అవిద్య అజ్ఞానం అంటే ఏంటో తెలుసు. ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎలా ఉపదేశం చేయాలి, ఎలా వచ్చేట్టు చేయాలి, దానికి ఉపాయాలు ఏంటి, దానికి ఫలితం ఏంటి, దాని దారులు ఏంటి అన్నీ తెలిసినవాడు.
ఈ అజ్ఞానం ఏమిటి, దాని యొక్క విపరీత పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, పోగొట్టుకోవడానికి ఏమేం చేయాలి అని తెలిసినవాడు కాబట్టి ఈ జ్ఞానాన్ని ఎలా ఉపదేశం చేయాలో తెలుసు, అజ్ఞానాన్ని ఎలా పోగొట్టాలో తెలుసు కాబట్టి ఇట్లా ప్రారంభిస్తున్నాడు. ఏమని ప్రారంభిస్తున్నాడు, నువ్వు సరియైన ఆలోచన విధానంలో లేవు, నీ ఆలోచన విధానం తప్పు, నీ మాటలేవో పెద్ద పెద్ద మాటలుగా ఉన్నాయి కానీ నీ ఆలోచన ఏమాత్రం సరిగ్గా లేదు. ఇంత చక్కగా ఉపదేశం చేయగలిగినటువంటి గురువు దొరకటం మనందరి అదృష్టం అని మాత్రం మనం విడిగా ఏం చెప్పుకోక్కర్లేదు. ఇంత చక్కగా మనం ప్రాథమికంగా చేసేటువంటి తప్పును ఎత్తి చూపించి, ప్రాథమికంగా మనం చేసే తప్పేంటి అంటే మనం మాట్లాడే మాటకి మన ఆలోచన విధానానికి పొంతన ఉండదు, మనం చేసే ప్రయత్నానికి మన మాటకి పొంతన ఉండదు. విద్యార్థిని అడగండి పరీక్షా విధానం ఎలా ఉండాలో చెప్తాడు కానీ పరీక్షలకు ఎలా చదువుకోవాలని ఆలోచించడు. సామాన్య ఉద్యోగిని అడగండి మొత్తం దేశ వ్యవస్థ ఎలా ఉండాలో చెప్తాడు కానీ తన సాధారణ కర్తవ్యాలు ఎలా నిర్వహించాలి ఆలోచించడు. ఇలా ఏ రంగంలో ఉన్నవాడినైనా అడగండి, ఏ రంగంలో ఉన్నవాడినైనా అడగండి, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, ఆలోచన మాత్రం సాధారణ స్థాయి కంటే కొంచెం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అర్జునుడు కూడా పాపం ఇలాగే ఉన్నాడు పరమాత్మ దృష్టిలో, మన దృష్టిలో కాదు. మన దృష్టిలో నిజంగా చాలా ఉత్తముడు అర్జునుడు కానీ పరమాత్మ దృష్టికి వచ్చేసరికి నీ మాటలు కోటలు దాటుతున్నాయి, నీ ఆలోచనలు మాత్రం అతి సాధారణంగా ఉన్నాయి. ఎంత కోటలు దాటుతున్నాయి అంటే నీవు మాట్లాడరాని పండితుల మాటలు మాట్లాడుతున్నావు, కేవలం పండితులు మాత్రమే మాట్లాడవలసిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ నీ ఆలోచనలు మాత్రం ఆత్మజ్ఞానానికి దరిదాపుల్లో కూడా లేదు, దరిదాపుల్లో కూడా లేవు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే మొదలు తప్పు తెలుసుకోవాలి. తప్పు తెలుసుకుంటే పైన ఏ రకంగా ఆత్మజ్ఞానం అబ్బుతుంది అని నేను చెప్తాను. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. అర్జునుడు మంచి విద్యార్థి కదా, సందేహం లేదు కదా, ఎందుకంటే ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే కాదు అనలేదు కదా, ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే ఒప్పుకున్నట్లే కదా. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్న తరువాత నన్ను నువ్వు కించపరిచి నువ్వు నాకు ఉపదేశం చేసేదేముంది అని అడగటం లేదు కదా. అడగకుండానే అయ్యా మీరు చెప్పింది ఒప్పుకుందాను అన్నట్లే వింటున్నాడు కదా శ్రద్ధగా. కాబట్టి అతి వినయం ఉన్నటువంటి, అతి వినయం అంటే అతి వినయం అనుకునేరు, చాలా ఎక్కువగా అధికంగా వినయం ఉన్నటువంటి మంచి శిష్యుడు అర్జునుడు. కాబట్టి ఇటువంటి గురు శిష్యుల సంవాదం ఇది కాబట్టి దీంట్లో మనకి పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం తప్పకుండా సిద్ధిస్తుంది. అయితే భగవానువాచ అని ప్రారంభించి గురు శిష్యుల సంవాదం అంటారేమిటి, భగవంతుడు భక్తుడికి చెప్పిన మాట కదా ఇది, భగవంతుడికి భక్తుడికి జరిగిన సంవాదం కదా ఇది, మరి మీరు గురు శిష్య సంవాదం అంటారేమిటి అనంటే భగవంతుడే ఇక్కడ జగద్గురువు, జగద్గురువు కాగలిగినటువంటి అధికారం కేవలం భగవంతుడికి మాత్రమే ఉన్నది అనే కదా రెండు శ్లోకాల వ్యాఖ్యానంలో మనం అర్థం చేసుకుంది. నిజమైన పరిపూర్ణమైన విద్య అబ్బినవాడు కాబట్టి ఆయన విద్యావంతుడు, జ్ఞాని సర్వజ్ఞుడు కాబట్టి ఆయన గురుస్థానంలో ఉండదగినవాడు. మనం ఆయన యందు భక్తితో ఆయనకు శిష్యులమై శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి ఉపదేశాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ భగవంతుడికి భక్తుడికి జరిగిన సంవాదం కూడా కాదు ఇది, ఇది కేవలం గురు శిష్యుల సంవాదం మాత్రమే. గురు శిష్యుల సంవాదం అనుకోవటంలో లాభం ఏమిటి అనంటే గురువు గారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏమిటి బాధ్యత, గురువుకు ఉండే ప్రధానమైన బాధ్యత అంటే శిష్యుడికి హింస జరగకుండా, శిష్యుడు ఏమాత్రం చెదిరిపోకుండా అట్టి పెట్టుకుని ఉపదేశం చేయవలసినటువంటి బాధ్యత. ఇది భగవంతుడికి ఉందో లేదో మనకైతే తెలియదు కానీ గురువు గారికి మాత్రం తప్పకుండా ఉంది. శిష్య శిష్టిరవధేనా అని ఒక సూత్రం, శిష్యుడికి ఉపదేశం చేసేటప్పుడు వాణ్ణి హింసించే పద్ధతిలో ఉపదేశాలు జరగకూడదు. వాడి శాసనాలేవి వాడికి హింసించేట్లుగా ఉండకూడదు. వాడికి వేసే దండన కావచ్చు, వాడికి చెప్పే విద్యా విధానం కావచ్చు, బోధించే విషయాలు కావచ్చు, వాణ్ణి హింసించేట్టుగా ఉండకూడదు. వాణ్ణి సవ్యమైన దారిలో పెట్టేట్లుగా ఉండాలి. పరమాత్మ చేస్తున్నటువంటి ఈ ఉపదేశం అర్జునుడు
అర్జునుడితో పాటు మనమందరము, అర్జునుడు లాంటి మనమందరము కూడా సవ్యమైన దారిలో వెళ్ళేట్లుగా ఉంది. అదే సమయంలో ఏ రకమైన హింస లేకుండా ఉంది, ఏ రకమైన భయము బాధ లేకుండా ఉంది. కాబట్టి ఈ గురు శిష్య సంబంధం అనుకోవటం వలన ఆయనకు మనకంటే ఎక్కువ బాధ్యత వస్తుంది. ఏ రకమైన బాధ్యత అంటే మనకు జ్ఞానం కలిగేంత వరకు ఉపదేశం చేసి తీరవలసిన బాధ్యత ఆయనకు వస్తుంది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఆయన అశోచ్యాన్ అన్వశోచస్త్వంతో ప్రారంభించి చివరిదాకా ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. అదేమిటి ఇంత విస్తారంగా ఉపదేశం చేయవలసిన అవసరం ఉందంటారేంటి, ఉపదేశం అవ్వలేదు కదా అని అంటారేమో. ఉపదేశం అయిపోయింది, పూర్తయిపోయింది. ఉపదేశం ఏమని చేయాలి? అయ్యా ఆత్మస్వరూపానికి మరణము లేదు, మరణం లేని వస్తువుకి జననము లేదు, కాబట్టి జనన మరణాలు లేనిదే ఆత్మస్వరూపం అని ఉపదేశం చేయాలి. అది చేసేశారుగా. గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాహ అని ఉపదేశం చేసేశారుగా. చేస్తే ఈ భీష్మద్రోణాదులకు మరణం లేదు అని చెప్పేశాంగా. చెప్పేస్తే ఆత్మస్వరూపం నిత్యమని వచ్చేసింది కదా. అసలు విషయం చెప్పేస్తే పూర్తయిపోయినట్లే ఉపదేశం. ఎవరికి అర్థమవుతుంది అని అడక్కండి, ఉపదేశం అయితే పూర్తయిపోయింది. అందువలనే ఈ శ్లోకానికి సంక్షిప్త గీత అని పేరు. సంక్షిప్త గీత, ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్నే పరమాత్మ పైన చెప్పబోతున్నాడు, వివరించబోతున్నాడు. ఎందుకు వివరించబోతున్నాడు అంటే, ఇప్పుడేగా మనం అనుకున్నాం ఈ శ్లోకంతో ఏమర్థమైంది, ఏం పూర్తయింది, ఏదో ఉపోద్ఘాతం వల్లే ఉంది అని అనుకున్నాం కదా. మనం ఇలా అనుకుంటామని తెలిసి ఈ సంక్షిప్త గీతతో ప్రారంభించి ఆయన విస్తారమైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు. మరి ఈ సంక్షిప్త గీత చేయడం ఎందుకు, చేసేది ఏదో విస్తారంగానే చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు పరమాత్మ దాకా వెళ్ళొద్దు, భారతీయ విద్యా విధానము ఇది కాదు, సాంప్రదాయకమైన విద్యా విధానం ఇది కాదు. ఏమిటి, ఒకేసారి విస్తారంగా ఉపదేశం చేయటం అనేది మన విద్యా విధానమే కాదు. మన విద్యా విధానంలో మొదలు సూత్రప్రాయంగా ఒక మాట చెప్పాలి, ఆ సూత్రాన్ని నిరంతరం విద్యార్థి మనస్సులో ఉంచుకోవాలి, నోట్లోనూ మనసులోనూ ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న విషయానికి విస్తరణ పైకి రావాలి. అప్పుడు ఈ విషయం ఒక్కసారి, ఈ సూత్రం కనుక ఒక్కసారి గుర్తుకొస్తే దాని వివరణ మొత్తం ఒకేసారి గుర్తుకు రావాలి. అలాంటప్పుడే నిజమైనటువంటి విద్య నిలుస్తుంది అని మన మహర్షులందరూ భావించారు. ఎట్లాగైతే కంప్యూటర్లో ఆ బటన్ నొక్కితే మొత్తం మ్యాటర్ వస్తుందో మనకి, అట్లాగే ఈ సూత్రం నొక్కితే దాని వివరణ అంతా రావాలి. ఆ వివరణ మొత్తం ఒక సూత్రం మీద ఆధారపడి ఉండాలి. సంక్షేప విస్తరాభ్యాం హి ఉక్తః అర్థః శీఘ్రం బుద్ధిపథం ఆరోహతి అని మన పద్ధతి. మొదలు సంక్షేపంగా చెప్పటం, ఆ సంక్షేపంగా చెప్పిన దాన్ని విస్తరణ బాగా చేయటం, ఆ విస్తరణ మొత్తం ఈ సంక్షేపంలో ఉన్నది అని చూపించడం, చూపించి దీన్ని స్మరణశక్తికి ఉపయోగించటం, అట్లాగే వాడి యొక్క వ్యవహారానికి కూడా ఉపయోగించటం, ఇది మన భారతీయ సాంప్రదాయిక విద్యా విధానం. ఈ విద్యా విధానంలోనే మన గ్రంథాలన్నీ ఉన్నాయి. అది ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, బ్రహ్మసూత్రాలు కావచ్చు, న్యాయ సూత్రాలు కావచ్చు, ఏవైనా సరే ఇదే విద్యా విధానంలో ఉన్నాయి. అదే విద్యా విధానంతో పరమాత్మ కూడా మొదలు సంక్షిప్తంగా ఒక్కసారి చెప్పి ఈ చెప్పిన సంక్షేపానికి విస్తరణగా మిగతా ఉపదేశాన్ని పూర్తిగా చేస్తున్నాడు. అట్లా చేస్తూ మన మనస్సుల్లో స్పష్టమైనటువంటి బీజాలను నాటుతున్నాడు. ఇప్పుడు బీజాన్ని నాటి ఈ బీజాన్ని మెల్లగా మొలకెత్తిస్తాడు, ఎత్తిచ్చి దాన్ని మహావృక్షం చేసి ఈ సందేహాలన్నిటినీ తొలగిస్తాడు. ఇది పరమాత్మ యొక్క స్కీమ్. ప్రతి వాళ్ళకి ఒక స్కీమ్ ఆఫ్ టీచింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది పరమాత్మ యొక్క స్కీమ్. దీన్ని అనుసరించారు మిగతా మహర్షులందరూ. కాబట్టి మన విద్యా విధానం ఇంతే, మొదలు సంక్షిప్తంగా చెప్పుకోవాలి, తర్వాత విస్తారంగా చేసుకోవాలి. ఇంత ఎందుకు, మనం శ్లోకం ఎంతసేపట్లో పలుకుతున్నాము, శ్లోకానికి వ్యాఖ్యానం ఎంతసేపు చేసుకుంటున్నాము. అంటే శ్లోకం అనేది సంక్షిప్తం, వ్యాఖ్యానం వివరణ, దాని మీద ఉండేటువంటి మన విశేషమైనటువంటి అర్థాల కోసం మనం చేసే ప్రయత్నం, ఇది విస్తరం. కాబట్టి సంక్షేపం విస్తరం ఈ రెండు అంశాల మీదే మన విద్యా విధానం ఆధారపడి ఉంది. కాబట్టి ఆ విద్యా విధానాన్ని అనుసరిస్తూ పరమాత్మ ఈ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితా అనే ఒక అనంతమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు.
ఈ ఉపదేశం ఎంత దూరమైనా వెళుతుంది, అనంతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి ఉపదేశంతో తన ఉపదేశ గ్రంథాన్ని ప్రారంభించాడు. మనం కూడా చాలా అదృష్టవంతులం. ప్రత్యేకించి ఈరోజు శ్రీవారు ఛందోమయమైనటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుడు మీద ఊరేగబోతూ ఆ వేదవేద్యుణ్ణి నేనే అని సూచించబోతున్నారు. అటువంటి పవిత్రమైన రోజున మనం ఈ అశోచ్యానన్వశోచస్వం అనే పరమాత్మ యొక్క ఉపదేశాన్ని ప్రారంభించుకోవటం అనేది మన జన్మ సార్థకతకు ఒక చిహ్నం. అటువంటి అత్యుత్తమమైనటువంటి ఉపదేశాన్ని అత్యుత్తమమైన రోజున మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభమే మనకు ఒక మంగళ సూచకం. ఆ మంగళ కార్యాన్ని మనం తప్పకుండా పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకుని పరమాత్మ యొక్క ఉపదేశాన్ని చివరిదాకా మనం చక్కగా శ్రద్ధగా విందాం, అనుకుందాం, ఆలోచిద్దాం, కొంచెంగానైనా ఆచరిద్దాం. ఇలా మంచి నిర్ణయంతో మనం ఇప్పుడు పారాయణ కార్యక్రమానికి వెళదాం. శ్రీమద్భగవద్గీతాసు శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః సంజయ ఉవాచ తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నోగరీయః యద్వాజయేమ యదివానోజయేయుః యానేవహత్వా నజిజీవిషామః దేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్చామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్చ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యః తేహం సాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి
పశ్యామి మమాపనుద్యాత్ మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణం యచ్ఛోకముచ్ఛోషణం ఇంద్రియాణాం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అవాప్య భూమౌ సపత్నమృద్ధం సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి రాజ్యం సురాణామపి చాధిపత్యం చాధిపత్యం సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమె జనాధిపాః నత్వం నేమె జనాధిపాః నచైవన భవిష్యామః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితి క్షస్వ భారత తాం స్థితి క్షస్వ భారత యం హి నవ్యథయంత్యేతే యం హి నవ్యథయ పురుషం పురుషర్షభా పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః అనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి న కశ్చిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత యేనం వేత్తి హంతారం యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హత
यश्चैनम् मन्यते हतम् उभौतौ न विजानीतः उभौतौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते न जायते म्रियते वा न जायते म्रियते वा कदाचित् कदाचित् नायं भूत्वा नायं भूत्वा भवितावान् भूयः भवितावान् भूयः अजो नित्यः अजो नित्यः शाश्वतोऽयम् शाश्वतोऽयम् पुराणो न हन्यते पुराणो न हन्यते हन्यमाने शरीरे हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं वेदा विनाशिनं नित्यं येन मजमव्ययम् येन मजमव्ययम् कथं सपुरुषः पार्थ कथं सपुरुषः पार्थ संघातयति हन्तिकम् संघातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः नैनं दहति पावकः चैनं क्लेदयन्त्यापः चैनं क्लेदयन्त्यापः शोषयति मारुतः न शोषयति मारुतः अच्छेद्योयमदाह्योऽयम् अच्छेद्योऽयम् अह्योऽयम् अक्लेद्योषोष्य एव च अक्लेद्योषोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयम् सनातनः अचलोऽयम् सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि इति इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगे साङ्ख्ययोगे द्वितीये अध्याये द्वितीये अध्याये पञ्चविंशतिश्लोकाः पञ्चविंशतिश्लोकाः ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతంలో రెండవ అధ్యాయంలో 25 శ్లోకాలను జాగ్రత్తగా ఆచార్యముఖంగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు మనం సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కృష్ణాపురం డాక్టర్ కేఎస్ మూర్తి గారు, డాక్టర్ కేఎస్ ఉదయ్ కుమార్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు మంగళ వాయిద్యంపై త్యాగరాజస్వామి వారి కృతి సాధించనే మనస అనే కీర్తనను ఇక్కడ మనకు వినిపించబోతున్నారు. ఈ ఉదయ్ కుమార్ గారు, కేఎస్ మూర్తి గారు 16 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రతి బ్రహ్మోత్సవాలలో తప్పకుండా పాల్గొని శ్రీవారికి సంకీర్తన కైంకర్యం చేసుకున్నటువంటి మహానుభావులు, చాలా అదృష్టవంతులు. వారి మంగళ వాయిద్య స్వరాన్ని మనం ఇప్పుడు శ్రద్ధగా ఆలపిద్దాం. Thank you.
ఇప్పుడు మనమందరం టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ గారు మరియు బృందం సభ్యులతో కలిసి నామ సంకీర్తన చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, 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 గోకుల తిలక కృష్ణ కృష్ణ, గోపాల కృష్ణ కృష్ణ కృష్ణ, గోపీలోల కృష్ణ కృష్ణ, గోవర్ధన ధర కృష్ణ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, భాషణ కృష్ణ కృష్ణ, లలిత భాషణ కృష్ణ కృష్ణ, మరకత భూషణ కృష్ణ కృష్ణ, యదుకుల భూషణ కృష్ణ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, భక్తవత్సల కృష్ణ కృష్ణ, యశోదవత్సల కృష్ణ కృష్ణ, దీనవత్సల కృష్ణ కృష్ణ, ఆశ్రితవత్సల కృష్ణ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. మంచి త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలో ఒకటైనటువంటి కీర్తనను విన్నాం, నామ సంకీర్తనను కూడా చేసుకున్నాం శ్రద్ధగా. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనం కూడా ఆ మంగళ శ్లోకాలను పలుకుదాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ యద్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.